రఘురామకృష్ణరాజు ఈయనకు ఆయన నియోజకవర్గంలో అతను ఎన్నుకున్నటువంటి ప్రజలతో సంబంధం లేదు, అతని రాష్ట్రంతో సంబంధం లేదు. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా కీడు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏ పని చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏదైనా చేసి ఎలా అయినా సరే ఏదైనా సరే ఆయన అప్రతిష్ట పాలు చేయగలనా, ఇక అది తప్ప రెండో పనే లేదండి ఇతనికి. సరే, ఈరోజు నా ఎందుకు అతను ప్రస్తావన చేయాల్సి వచ్చిందంటే, ఈ మధ్య అతని గురించి పేరెత్తడానికి కూడా నేను ఇష్టపడల, కానీ ఈరోజు హైకోర్టులో 2 తీర్పులు అతనికి వ్యతిరేకంగా వచ్చినాయి. ఒకటి, చింతామణి నాటకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తే ఒక సామాజిక వర్గాన్ని గేలి చేస్తున్నట్లుగా ఉందని చెప్పేసి నిలిపివేస్తే, మరి దానిని ఆ నిలుపుదలని ఆపివేయాలి, దానికి ఇమీడియట్ స్టే ఇవ్వాలి అని చెప్పేసి వెళ్ళాడండి. సరే, దాని మీద స్టే ఇవ్వకపోగా విచారణ వాయిదా వేసి ప్రతిదాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పెట్టుకోవటం అలవాటు అయిపోయింది మీకు, కాస్త అతి కనిపిస్తుంది అని చెప్పేసి ఆ సంబంధించినటువంటి న్యాయవాదిని హైకోర్టు మందలించడం కూడా జరిగింది. ఇక ఇదే రోజున మరొక విషయం ఏంటంటే, లిక్కర్, మరి లిక్కర్ను చూయించి, లిక్కర్ ఉత్పత్తులను చూయించి మరి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుందండి. ఆ రుణాలు తీసుకునేటటువంటి సౌకర్యం లేకుండా నిలుపుదల చేయాలని హైకోర్టుకు వచ్చారు. ఇక్కడ ఏకంగా హైకోర్టు భారీ ఎత్తున చీవాట్లు పెట్టింది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమమే జరగకూడదు, ఈ రాష్ట్రంలో ప్రజా పాలనే జరగకూడదు, ప్రజలకి ఎలాంటి మేలు జరగకూడదు అన్నట్లుగా ఉంది మీ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు. దీంట్లో ప్రజా ప్రయోజనం ఎక్కడుంది? రాజకీయ ప్రయోజనం తప్ప. అంటే ఎలా ఉందంటే, ఇది ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమం జరగకూడదు అన్నట్లుగా ఉంది. మిమ్మల్ని ఇట్లా వదిలేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు కూడా వాటిల్లో కూడా నువ్వు తలదూరుస్తావని చెప్పేసి తీవ్రంగా మందలించడం జరిగింది. ఎన్నన్నా కానీ సిగ్గు, శరమం, లజ్జ మనకేం ఉండవండి. ఈ రఘురామకృష్ణరాజు అనేటటువంటి వాడు నిజంగా ఏదో సినిమాలో, పాత సినిమాలో ఎంపీ అనే పదానికి ఎన్టీ రామారావు గారు ఆ సినిమాలో మోహన్ బాబు అనేటటువంటి పాత్రధారి చేత, హీరో చేత ముళ్ళపంది అనిపిస్తాడు. ఆ ముళ్ళపంది అనే పదానికి ఖచ్చితంగా సరిపోతాడు ఈ రఘురామకృష్ణరావు. అరే, ప్రజలు బట్టరు, కాన్స్టెన్సీ బట్టదు, ప్రజా సౌకర్యాలు పట్టవు, నియోజకవర్గానికి వస్తే తంతారేమో అని భయం అంటారు. ఈ మధ్య మరొక కేసులో రఘురామకృష్ణరాజు గారిని విచారించాలి అని చెప్పేసి అంటే, అమ్మమ్మమ్మమ్మ, విచారణకు నేను బయటకు రాలేను, మా బాస్ బయటకు రాడు, ఆయనను విచారణను ఆయన ఇంటి దగ్గరే వచ్చి విచారించండి అని చెప్పేసి వాళ్ళ లాయర్లు కోరుతా ఉన్నారు. ఏ విధంగా వెళ్ళిపోతున్నాడంటే, గతంలో
రాజుల సొమ్ము రాళ్లపాలు అంటారు. రాళ్లపాలైనా కానీ ఆ రాళ్లకి జీవం వస్తుంది, ఆ జీవంతో సౌందర్యం ఉట్టిపడుతూ చూపర్లను ఆకట్టుకుంటూ అవి మరి ప్రసిద్ధమైనటువంటి సందర్శన స్థలాలుగా మనకు దర్శనమిస్తాయి. కానీ ఈ రాజు, ఈ రఘురామకృష్ణరాజు జననేత జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేయాలని పెట్టే ఖర్చు ఉన్నదే మహామహా సీనియర్ లాయర్ల దగ్గర నుంచి. మరి నిన్నగాక మొన్న లా డిగ్రీ పుచ్చుకున్నటువంటి జూనియర్ లాయర్ల వరకు కూడా లక్షలాది రూపాయల జీతాలు వీస్తూ పెద్ద వ్యవస్థను అడుగడుగున ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతోటి ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఒక వ్యవస్థను నిర్మించుకున్నాడు. దీన్ని సునకానందం అంటారా, గార్ధభానందం అంటారా, దౌర్భాగ్యపు ఆనందం అంటారా? అరే ప్రజల మెప్పు పొందటానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా పోనీ చెప్పేదాంట్లో ఒక్కదాంట్లో నిజాయితీ ఉంటే ప్రజలు ఒకసారి కాదు ఒకసారైనా విశ్వసిస్తారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కేవలం 100 కోట్ల రూపాయలను మాత్రమే ఖజానాలో మిగిలిచిపోయినటువంటి చంద్రబాబు నాయుడుతో సంబంధాలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తూ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి సొమ్ములు తీసుకుంటూ చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తూ మరి ఈయన ఏమి సాధిస్తున్నాడు అని చెప్పేసి ప్రజలు ఆలోచించరా? ఏదైతే అతను అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్ అంటారో దాన్ని పట్టుకొని అలవాటు పడతాడు. అప్పుల కుప్ప అనేది ఈ రఘురామకృష్ణరాజు ఇతన్ని మోసేటటువంటి ఒక పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీ సృష్టించినటువంటి మరి గాలి మాటలు తప్ప నిజం కాదని కాగ్ ఇటీవల స్పష్టం చేసింది. ఏం చెప్పిందంటే కాగ్, మరి చంద్రబాబు హయాంలో సగటున 5 ఏళ్ళు ఫిస్కల్ రేటు అంటే ద్రవ్య లోటు శాతాన్ని బట్టి రుణాలు తీసుకుంటారు. ఆ శాతము సగటున 5 ఏళ్లలో 4.06 ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి 4% పైగా అప్పులు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానిని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి గాడిలో పెట్టి కరోనా సమయంలో కూడా ప్రజల చేతిలో డబ్బులు ఉండేటట్లుగా చేసి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసి మరి ఆ యొక్క అప్పు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కేవలం 2.10% తగ్గించారు. మరి వాస్తవాలు ఇలా ఉంటే వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటా పోతే ప్రజలు ఎలా నమ్ముతారు? అమ్మఒడి తీసేశారు, అమ్మఒడి అయిపోయింది, అమ్మఒడి మొదట్లో అమ్మఒడి ఇచ్చినప్పుడేమో అమ్మఒడి నాన్న బుడ్డికి జాలటం లేదని ఒక ఎగతాళి పుట్టించారు. ఈరోజున అమ్మఒడిని మరి 2 సంవత్సరాల కరోనా కారణంగానే కాకుండా ఒక సిస్టమ్ కోసం, ఒక పద్ధతి కోసం స్కూల్స్ తెరిచినప్పుడు అంటే జూన్ జూలై మాసాల్లో అమ్మఒడి వేయటం సబబు జనవరి నెల వేయటం కరెక్ట్ కాదు అని ఆలోచించి మరి జూన్ నెలకు వాయిదా వేస్తే ఈ 5-6 నెలల గ్యాప్లో అయిపోయింది అయిపోయింది ఎగ్గొట్టేస్తున్నారు ఎగ్గొట్టేస్తున్నారు అన్నారు. సరే రేపు
6,000 కోట్లు. 6,000 కోట్లకి కాకుండా జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన కింద 10,054 కోట్లు. ఇవి కాకుండా మరి నాడు నేడు స్కీమ్ కింద 16,000 కోట్లకు పైగా వినియోగించి పాఠశాలల్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఇన్ని పనులు చేస్తా ఉంటే, ఇంత బాగా చేస్తా ఉంటే అమ్మఒడిలో కోతలు పెట్టారు అంటారు. కోతలు కాదురా నాయన, రఘురామ కృష్ణరాజు, ఈ సంవత్సరం మరలా కొత్తగా 540,000 మందికి గతంలో ఉన్న సంఖ్య కన్నా, గతంలో 2 సార్లు ఇచ్చినటువంటి లబ్ధిదారుల సంఖ్య కన్నా 540,000 మందికి అదనంగా ఇస్తున్నారు. ఈ సంగతి గుర్తుపెట్టు. నీవు సిగ్గు శరం ఉంటే, నీవు తినేది అన్నమే అయితే, అన్నం కాకుండా మరేదన్నది తింటే అవసరం నరసాపురం రాకర్లా. సిగ్గు శరము చీము నెత్తురు ఏమన్నా ఉంటే నరసాపురం వచ్చి నడిగడ్డ మీద నిలబడి అమ్మఒడి అందుకుంటున్నటువంటి విద్యార్థుల్ని, విద్యార్థుల తల్లుల్ని ఒక్కసారి వాళ్ళ ముఖాలు చూసి చూస్తే నీ ముఖం మీద ఉమ్ము వేస్తారు. గుర్తు పెట్టుకోరాదు, ఉమ్ము వేస్తారు. బ్యాంకులకు 1,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి అది ప్రజల సొమ్ము, దాన్ని ఎగ్గొట్టడానికి నేను సహకరించను అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు, జననేత మీద నువ్వు కక్ష సాధిస్తే ప్రజలకి ఈ విషయాలు తెలియవనుకుంటావా? ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? ప్రజల్ని కులాల పేరుతోటి, మతాల పేరుతోటి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే నువ్వు విగ్గు పెట్టుకున్నా కానీ నీకు ఉన్న కాస్త బొచ్చు కూడా పేకటానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ప్రజలు ఎప్పుడు కూడా అమాయకులు కాదన్న సంగతి గుర్తుపెట్టుకో.